2016 బై ఎలక్షన్ లో 45,000 ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు తిరిగి అదే వేవ్ లో గెలుస్తాను అనుకుంటున్నారు తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మంలో తాను ప్రజా ప్రతినిధి, అందరి వాడిని, అందుకే నన్నే గెలిపిస్తారనే ధీమాతో ఉన్నారు పొంగులేటి శ్రీనివాస్. రాజన్న రాజ్యం తెస్తాను, తన తండ్రి ఆశయాలను తిరిగి నెలకొల్పుతాను, తనను ఆదరించండి అని ముందుకొచ్చారు వైఎస్ షర్మిల. ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నా అందరికీ ఎదురవుతున్న ప్రధాన సమస్య తాము ఆశిస్తోన్న నియోజకవర్గం పాలేరు. ఒకరేమో ఒక పార్టీ అధ్యక్షురాలు షర్మిల, ఒకరేమో పాలేరు చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన తుమ్మల, మరొకరు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజామోదం కలిగిన పొంగులేటి. పాలేరు టికెట్ కోసం ఈ ముగ్గురు చేస్తున్న ప్రయత్నాలు ఆ నియోజకవర్గాన్ని రాష్ట్ర కేంద్ర బిందువుగా రూపుమాపాయి. వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్లి సోనియా, రాహుల్ గాంధీలతో మంతనాలు జరిపితే రేవంత్ రెడ్డి వెనువెంటనే తుమ్మల నాగేశ్వరరావును కలిసి పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. ఇంతకు ముందు నెల రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరి ఆశావాహుడిగా ఉన్న పొంగులేటికి ఈ రెండు సంఘటనలు కలవరానికి గురిచేస్తున్నాయి. తను పార్టీలో చేరినప్పుడు ఖమ్మం జిల్లాలో ప్రభంజనం లాంటి వేడుక నిర్వహించిన పొంగులేటి ఇప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. తుమ్మలకు టికెట్ ఇవ్వాలని రేవంత్ ఏకంగా బెంగళూరుకు వెళ్లి డీకే శివకుమార్ ని కలిశారు. డీకే శివకుమార్, వైఎస్ షర్మిల కుటుంబాలు రాజకీయాలకు అతీతంగా స్నేహితులు. షర్మిల డీకేని ఇటీవలి కాలంలో పలుమార్లు కలిశారు. పాలేరు టికెట్ కోసం ఆమె ప్రతిపాదించారు కూడా. దీంతో పాలేరు డిక్లరేషన్ బెంగళూరు టేబుల్ మీదకి చేరింది. ఈ ముగ్గురే కాకుండా ఇంతకు ముందు నుంచి కూడా పాలేరు కాంగ్రెస్ టికెట్ కు ఎందరో ఆశావాహులు ఉన్నారు. వాళ్లలో గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన రాయల నాగేశ్వరరావు, మద్ది శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి తనయుడు చరణ్ రెడ్డి, రామసహాయం మాధవి రెడ్డిలు ఉన్నారు. ఈ టికెట్ కోసం రాయల నాగేశ్వరరావు, మల్లు బట్టి విక్రమార్కను పలుమార్లు ఆశ్రయించారు. పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు ఏమీ తోచని స్థితికి దిగిపోయారు. ఒకవేళ బీఆర్ఎస్ తో పొత్తు కుదిరితే సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన రోజు కేసీఆర్ పొత్తులేమీ ఉండబోవని స్పష్టం చేశారు. సో కమ్యూనిస్టు పార్టీకి ఒంటరిగానే పోటీ చేయాల్సి వస్తోంది. ఒకవేళ సిపిఎం కాంగ్రెస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నా పాలేరు టికెట్ మాత్రం రేస్లో ఉన్న పొంగులేటి, తుమ్మల లేదా షర్మిలకే దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. For more interesting updates, do like, share and subscribe to Volga News.